Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య మాటల తోటలు పేలుతున్నాయి. ప్రస్తుతం వైఎస్ జగన్ కుటుంబ ఆస్తుల వివాదం పైన చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీలో వాడివేడి చర్చ జరుగుతూ ఉండగా తాజాగా టీడీపీ పోస్ట్ చేసిన ఒక వీడియో దాని తాలూకు టీడీపీ పెట్టిన సంచలన పోస్ట్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర జరిగిందని అర్థం వచ్చేలా పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు ఒకేసారి 2 చక్రాలు ఊడిపోయాయి. 2019 ఎన్నికలకు ముందు బాబాయ్ వైఎస్ వివేకాన్ని లేపేసినట్లే 2024 ఎన్నికలకు ముందు కూడా విజయమ్మ హత్యకు కుట్ర జరిగిందని అర్థం వచ్చేలా టీడీపీ పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. వైఎస్ విజయమ్మ కారు వీడియోతో పెట్టిన ఈ పోస్ట్లో టీడీపీ రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు అంటూ షాకింగ్ విషయం చెప్పింది. వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది అని టీడీపీ తన అధికారిక ఖాతాలో పేర్కొంది. ఇది సరికొత్త కారు, అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు, అయినప్పటికీ ఒకేసారి 2 చక్రాలు ఊడిపోయాయి అని వెల్లడించింది. ఇంకా నయం, ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇంత హై అండ్ కారు, అది కొత్త కారుకి ఇలా జరగడం చూసి ముందు ఆశ్చర్యపోయి తర్వాత మన సైకో బ్యాక్గ్రౌండ్ తెలిసి ఏం జరిగిందో చాలా మంది ఊహించారు అంటూ పరోక్షంగా వైఎస్ జగన్ను టార్గెట్ చేసింది. ఇదంతా జరిగింది 2024 ఎన్నికల ముందు. 2019 ఎన్నికలకు బాబాయ్ని లేపేసినట్లే ఈ ఎన్నికలకు మరో పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేస్తాడేమో అని ఏపీ ప్రజలు అనుకుంటున్న సమయంలో ఇది జరిగిందని పేర్కొంది. తర్వాత ఏడాది పాటు విజయ రాజశేఖర రెడ్డి అమెరికాలోనే ఉన్నారని వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి లోగుట్టు ఆ కుటుంబానికి ఇరుక అంటూ షాకింగ్ ట్వీట్ చేసింది. రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు, వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది, సరికొత్త కారు. ఇక ఈ పోస్ట్ ద్వారా అత్యాధునిక హంగులు ఉన్న వైఎస్ విజయమ్మ కారుకు ఒకేసారి 2 టైర్లు ఎలా ఊడిపోయాయి? ఎన్నికల ముందు విజయమ్మ అమెరికా వెళ్ళి అక్కడే ఎందుకున్నారు? ఈ ఘటనలో అసలు జరిగిందేంటి అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలగజేయడంతో పాటు వైఎస్ విజయమ్మపై హత్య కుట్ర జరిగినట్టు టీడీపీ పెట్టిన పోస్టుతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.